సో నమస్తే. ఇండియాలో ఏదైతే రీసెంట్ గా జరిగిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో అది చాలా వరకు లీక్ అయిందని చెప్పేసి చాలా వరకు ప్రశ్నల వర్షం కూడా కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో చూసుకుంటే మెయిన్ విద్యార్థి సంఘాలు అన్ని కలిసి ఏకదాటికి వచ్చేసి సో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దాన్ని రద్దు చేయాలి, సో ఇండియా కుటుంబానికి సంబంధించి లేకుంటే ఇటు ఎన్డీఏ కావచ్చు కావాలని దీన్ని సపోర్ట్ చేస్తుంది. సో ఎలాంటి ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు ఎన్డీఏ కుటుంబానికి సంబంధించిన నాయకులు కూడా ఎవరు కూడా స్పందించలేరు. సో తక్షణమే వీళ్ళందరూ కూడా స్పందించాలి అండ్ ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి విద్యార్థుల భవిష్యత్తు కూడా మెరుగుపరచాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. సో మాట్లాడదాం దీనిపైన. ప్రస్తుతం మనతో పీడీఎస్ విద్యార్థి నాయకులు నాగేశ్వర అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, మెయిన్ గా మీరు ఏమంటారు అంటే దీనికి మోదీ కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా స్పందించలేదు, వాళ్ళు స్పందించాలని చెప్పేసి అంటారు, ఎందుకు స్పందిస్తలేరు ఇప్పుడు? ఈరోజు 24 లక్షల మంది జీవితాలతో ప్రత్యక్షంగా, అట్లాగే లక్షలాది మంది జీవితాలతో పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్, రేపటి భవిష్యత్తు నిర్ణయించే నీట్ డాక్టర్లకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ని పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించిన పేపర్ లీక్ అయిందని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికి నిర్ధారించింది. అట్లాగే 30 లక్షలకి 40 లక్షలు పేపర్ అమ్ముకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి కానీ, అదేవిధంగా రాష్ట్రం తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, కానీ ఈరోజు ప్రజల గురించి, విద్యార్థుల గురించి, పేపర్ లీకేజ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అదే వాళ్ళు వెహికల్స్లో గోవులు పోతున్నాయనో లేకపోతే ఎద్దులు పోతున్నాయనో లేకపోతే ఇతర ఏదైనా ఘటన జరిగితే మాత్రం గొంతు దించుకొని అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడతారు, కానీ ఈరోజు ప్రజల గురించి, విద్యార్థుల గురించి, విద్యా భవిష్యత్తు గురించి, యువతరం గురించి ఎందుకు మాట్లాడడానికి రావట్లేదు అనేది అయితే మేము చాలా క్లియర్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించే సంస్థ, ఆ సంస్థ ఘోరంగా పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందింది, దానికి బాధ్యత వహిస్తూ ఈరోజు దేశ ప్రజలారా మీరు భయభ్రాంతులకు గురిబాగండి, మేము ఉన్నామని చెప్పడానికి ఎందుకు నోరు రావట్లేదు మోడీ గారికి? ఎన్నికలు వస్తే మాత్రమే, ఎన్నికల ప్రచారం ఉంటే మాత్రమే బయటకు వస్తారు, కానీ ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే, విద్యార్థులు ఆందోళనలు ఉంటే, భయభ్రాంతులకు గురవుతుంటే భరోసా కల్పించడానికి బయటికి రారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం చిత్తశుద్ధున్నా, కేవలం ఎన్నికల ప్రయోజనాలు మాత్రమే కాకుండా దేశ ప్రయోజనాలకు బాధ్యత వహించే అవకాశం ఉంటే తప్పనిసరిగా బయటికి రావాలి, దేశ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే నీట్ ఎగ్జామ్కి సంబంధించి నిర్వహణలో మా ప్రాతినిధ్యానికి ఇబ్బంది కలుగుతోంది, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు సంవత్సరాల కాలంగా నీటి నిర్వహణ ఆయా రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాయి. కానీ వాటిని పెడచేయబెట్టి మేమే సక్రమంగా నిర్వహిస్తాం, మేమే సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి మాట్లాడారు. కానీ ఈరోజు ఏమైంది, 24 లక్షల మంది జీవితాలని ఆగం చేసేటువంటి విధంగా ఈరోజు పేపర్ లీకేజ్ అయింది. ఈరోజు పేపర్ లీకేజ్ కావటం అంటే బ్యాక్ డోర్లో డాక్టర్ల నియామకాలకు అనుమతులు ఇవ్వడం అంటే రేపు పేషెంట్లని నిర్దాక్షిణ్యంగా బెడ్ మీద ఆరోగ్యవంతుల్ని చంపివేయడమే అని చెప్పేసి విషయాన్ని ఈరోజు మేము స్పష్టంగా తెలుసుకున్నాం. దీన్ని మోడీ ప్రభుత్వం సమర్థించదలుచుకుందా అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధున్న తక్షణమే దీనికి బాధ్యత వహిస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి, అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి, వాస్తవాలకు దూరంగా మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మంత్రులు దీని మీద మాట్లాడాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి మేము ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం. మీరు మాట్లాడకపోతే అవసరమైతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మీ ఇంటికి వస్తాం, అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ దగ్గరైనా మాట్లాడతాం, లేదా ఒక మీడియా సెంటర్లోనైనా మాట్లాడదామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ చూసుకుంటే మీరు కంప్లీట్ నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మీరు అంటున్న పరిస్థితి, కానీ 23 లక్షల మంది విద్యార్థులు రాశారు, సో వాళ్ళందరికీ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పెట్టడం అసాధ్యం అని చెప్పేసి కూడా ఎన్టీఏ అధికారులు కావచ్చు, లేదా కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు మీరు అంటున్న పరిస్థితి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ని కేవలం 6 మార్కులు యాడ్ చేయటమో 8 మార్కులు యాడ్ చేయటమో కొద్ది మంది దానికి సంబంధించిన సమస్య కాదు. ఈరోజు గ్రేస్ పాయింట్స్ యాడ్ చేసి మార్కులను జత చేసిన కారణంగా చాలా మంది కోల్పోయే విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఈరోజు ఒక్క పరీక్షలో పేపర్లో వచ్చిన మార్కులు ఒకటే కాదు, రేపు రాబోయే కాలంలో నీట్ ఎగ్జామ్ ఎట్లా జరుగుతుంది, దీని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రిపేర్ కావాలా లేదా అనే ఒక సందిగ్ధ వాతావరణం కూడా నెలకొని ఉంది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఈరోజు నీట్ నిర్వహణలో మీరు తప్పుడు రిపోర్ట్లను సుప్రీంకోర్టుకి ఇస్తా ఉన్నారు, సుప్రీంకోర్టు కూడా అక్షంతలు ఇస్తున్న నేపథ్యం ఉంది, అట్లాగే దీని మీద విద్యార్థులకు ఒక ఆందోళన కలుగుతా ఉంది, వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే నీట్ ని రీకండక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి తగిన వ్యవస్థ, ఆర్థిక వెసులుబాటు కానీ లేకపోతే యంత్రం కానీ భారతదేశానికి సఫిషియెంట్ గా ఉంది, కాబట్టి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. సపోజ్ ప్రభుత్వం కనుక దీనిపైన స్పందించకపోతే ఎలాంటి కార్యాచరణ తీసుకోకపోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మార్చ్ స్టూడెంట్స్ మార్చి కూడా ఉంటుంది అని చెప్పి
చెప్తారు. సో ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల సమావేశం నిన్న నిర్వహించుకున్నాం. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించాం. రేపు 18వ తారీఖున హైదరాబాద్ నగరంలో నీట్ విద్యార్థులతోని, తల్లిదండ్రులతోని, బాధిత కుటుంబాలతోని, విద్యార్థి యువజన సంఘాలతోని భారీ ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి, అట్లాగే లిబర్టీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ ఉంటుంది. దీంట్లో అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో అధినేత నరేంద్ర మోడీ గారు కానీ, అట్లాగే విద్యాశాఖ మంత్రి కానీ దీని మీద స్పందించకపోతే రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ మంత్రులు, ఎన్డీఏ పార్టీ నాయకుల దగ్గరకు కూడా మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో పివైఎల్ సంబంధించిన నాయకులు ఉన్నారు, మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, మెయిన్ గా మీరేమో ఇటు ప్రధాని కావచ్చు, ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా స్పందిస్తలేరు అన్న. కానీ విద్యాశాఖ మంత్రి నిన్ననేమో ఎన్డీఏకి సంబంధించిన ఎవరైనా సరే దీనిపైన వరదే వాళ్ళకి కంపల్సరీ చట్టపరమైన శిక్షలు అనుభవిస్తారు అని చెప్పి మీరేమో స్పందిస్తలేరు అంట. అంటే ఏ హామీ ఇచ్చినా ఏది ఇచ్చినా నీటి మీద రాతలాగా ఉండదు, అది చర్యల్లోకి వెళ్ళిపోవాలి. ఇదేమో నీటికి సంబంధించిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, ఎగ్జామ్ మళ్ళీ పెడతారా, మళ్ళీ పెట్టరా, అసలు గ్రేస్ మార్కులు ఉన్న వాళ్ళకి కలిపి ఉంచేస్తారా 1500 మందికి అనేది స్పష్టత అనేది లేకపోవడంతో ఈనాడు మామూలుగా తల్లిచాటు బిడ్డలైనటువంటి ఇంటర్మీడియట్ బేస్తో ఉన్న విద్యార్థులు గంగారు పడుతున్నారు. ఒకవేళ ఆత్మహత్య వైపు కూడా మళ్ళీ స్థాయి వాళ్ళది ఏజ్. అలాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా చాలా బ్యాలెన్స్గా వ్యవహరించిన పరిస్థితి ఉంది. కానీ ఈనాడు ఏమాత్రం కూడా ఏ మంత్రి కూడా దీనికి స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఈ దీని మీద వంచట్లేదు. ఎక్కడో మెదకులో ఆవులు అక్రమ రవాణా దాని మీద స్పందించారు, దాని మీద బంద్ చేశారు, మమ్మల్ని దంచట్లేదు అని పెద్ద ఎత్తున ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మరి నీటి మీద 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, ఇంతమంది పేరెంట్స్ దీని మీద ఆధారపడ్డారు, మా బిడ్డలు డాక్టర్లు కావాలని వాళ్ళు కలలుగా అన్నారు. ఆ కలలు అయిపోతా ఉంటే ఎందుకు స్పందించట్లేదు? ఆవుల మీద ఎందుకు స్పందిస్తున్నారు మీరు? ఆవుల మీదే స్పందించడం బాగానే ఉంది, మరి విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకు స్పందించరు? రోజుకు 16 గంటలు చదివి 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 పుస్తకాలతో స్నేహం చేసిన ఈ విద్యార్థులు రోడ్ల మీద పడి పుట్నాల్లాగా అమ్ముతూ ఉండంటే దాని మీద ఎందుకు స్పందించట్లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్టీఏ సంస్థను కూడా రద్దు చేయాలి. ఎన్టీఏ దీని మీదనే కాదు, ఇంత ఆరోపణలు ఉంటే దీని మీద స్పందించట్లేదు. మళ్ళీ 18వ తారీఖు నుంచి 23వ తారీఖు ఇదే ఎన్టీఏ ఆధ్వర్యంలో నెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఆ నెట్ విద్యార్థులు కూడా ఇప్పుడు ఆందోళన చేస్తా ఉన్నారు. అంటే ఆ విద్యార్థులు, నీటి విద్యార్థులు, వీళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్టీఏని రద్దు చేయాలి, ఈ దీన్ని ప్రక్షాళన చేయాలి, నీట్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం. థ్యాంక్ యూ అన్న. సో అన్న మీరు చెప్పండి, మీరు ప్రధానంగా దీన్ని డిమాండ్ చేయాలి, రద్దు చేయాలని చెప్పేసి మీరు అంటారు. కానీ 24 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ఒక డిమాండ్ రద్దు చేస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళా పోతాం స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఎన్టీఏ చెప్పండి. ఇప్పుడు రద్దు చేయకపోతే ఎవరికి న్యాయం చేయగలుగుతారు? 24 లక్షల మంది వాస్తవంగా దీంట్లో రాసినారు దేశవ్యాప్తంగా, అన్ని వర్గాల ప్రజలు దీంట్లో విద్యార్థులు ఉన్నారు. కాబట్టి రద్దు చేయకపోతే కొద్ది మందికే న్యాయం జరిగే ప్రమాదం. వాస్తవంగా గుజరాత్, హర్యానా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి వాస్తవం తేలుతా ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. దీంట్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగింది, బీజేపీ నాయకులు హస్తం ఉంది. అది ముఖ్యంగా గుజరాత్లో జరగటం అంటే దీని మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఎన్టీఏ మీద గత అనేక పరీక్షలు ఎన్టీఏ నిర్వహించింది. ఎన్టీఏ యొక్క పారదర్శకత కానీ, ఎన్టీఏ నిర్వహిస్తున్న తీరు మీద అనేక రకాల అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎన్టీఏని రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలంటే సమగ్రంగా, పారదర్శకంగా, నిర్దిష్టంగా పరీక్ష నిర్వహించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏం లేదు. కాబట్టి ఇప్పటికే అనేక రకాల నష్టం జరిగింది, లోపాలు జరిగినాయి. కాబట్టి ఇట్లాంటి దాని వల్ల మనం భవిష్యత్తు సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాం? కాబట్టి ఇప్పుడే కోట్లాది రూపాయల చేతులు మారి విద్యా వ్యాపారం అవుతున్నటువంటి పరిస్థితిలో రేపు డబ్బులు కట్టి పేపర్లు తెచ్చుకొని చదివినటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు సమాజానికి ఏ విధమైనటువంటి వైద్య సహాయం చేయగలుగుతారు? కాబట్టి వాళ్ళు మరింత వ్యాపారమై అవుతారు తప్ప మరింత డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తారు. ఈ ఆస్కారం కల్పిస్తున్నది బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ పాలనలో ఇది జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీ పార్టీ బాధ్యత వహించాలి. ప్రధానమంత్రి, ఇది దేశవ్యాప్త సమస్య కాబట్టి, ఇది విద్యార్థులకు సంబంధించిన సమస్య కాబట్టి నరేంద్ర మోడీ దీని మీద మాట్లాడాలి. విద్యార్థుల లోకానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా దీని మీద మాట్లాడాలి. మీరు అనేక పనికిమాలిన అంశాల మీద మాట్లాడతారు కదా. నరేంద్ర మోడీ విద్వేష రాజకీయాల గురించి, దేశ ప్రజా వ్యతిరేక చర్యల గురించి మాట్లాడుతుండే తప్ప ఈ దేశ విద్యార్థులకు సంబంధించిన, దేశానికి సంబంధించిన అంశం మీద నరేంద్ర మోడీకి మాట్లాడడానికి ఎందుకు సమయం లేదు? అందుకనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు కూడా దీని మీద మాట్లాడాలి. లేకపోతే మీకు నైతిక హక్కు ఉండదు, మీరు రాజీనామా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ రకంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి తక్షణమే నీటిని రద్దు చేయాలి, ఎన్టీఏని కూడా రద్దు చేయాలని డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సో రద్దు చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే ఎన్టీఏని కంప్లీట్ గా రద్దు చేయాలి, కానీ దీని స్టేట్ల వారికి ఎగ్జామ్ అంటే గతంలో ఎలాగైతే ఉండిందో సో అలాగే ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. కేంద్ర
లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ పేరుతో మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని లాగేసుకుంటా ఉంది. గతంలో రాష్ట్రాల వారీగా పరీక్షలు జరిగినప్పుడే పారదర్శకంగా జరిగినాయి, అత్యంత నిజాయితీగా విద్యార్థులకు కూడా న్యాయం జరిగే పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రాష్ట్రాల వారిగా అవకాశం ఇవ్వటమే మంచిది. అందుకని ఇవాళ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా వైపున చూడాలని చెప్పేసి రాష్ట్రాల వారిగానే పరీక్షలు నిర్వహించడానికోసం ఎన్టీఏని తక్షణమే రద్దు చేయడం కోసం అవసరమైతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము కూడా ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. సో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు అన్న చెప్పండి అన్న, మీరు ప్రధానంగానేమో నీట్ ఎగ్జామ్ ని రద్దు చేయాలని చెప్పేసి మీరు అంటారు, కానీ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ సో రద్దు చేయడం సంభవం అని చెప్పేసి ఎన్టీఏ అధికారులు కావచ్చు కేంద్ర మంత్రి అంటారు. ఇప్పుడు ఎన్టీఏకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పును కప్పు పుచ్చుకోవడానికి పేపర్ లీకేజ్ జరగాలని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఆడుతుందన్నటువంటి డ్రామా. పేపర్ లీకేజ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనివల్ల ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా పేపర్ లీకేజ్ జరగకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ఇంతవరకు విచారణకు ఆదేశించలేదు? నిజంగా మీకు వాస్తవంగా పేపర్ లీకేజ్ జరగలేదనుకుంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించమన్నది అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే పేపర్ లీకేజ్ సమస్య బీహార్లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా 9 మందిని అరెస్ట్ చేసి విచారిస్తా ఉన్నారు. అందులో బీహార్ సమస్య వ్యక్తులు 7 మంది ఉన్నారు, మహారాష్ట్ర సమస్య ఒక వ్యక్తి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సమస్య ఒక వ్యక్తి ఉన్నారు. అంటే వీరు ఎందుకు విచారిస్తున్నారు? పేపర్ లీకేజ్ జరిగిన చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో 30 లక్షలకు అమ్ముకుని అని చెప్పేసి అనేక రకాల సందర్భాల్లో ఈరోజు సామాజిక మాధ్యమం వైరల్ అయిన సందర్భంలో ఈరోజు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఎగ్జామ్ జరగక ముందుకే ఈ యొక్క పేపర్ లీకేజ్ జరిగిన చెప్పేసి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష నిర్వహించిన అనంతరం కూడా ఈ యొక్క స్పష్టంగా లీకేజ్ జరిగింది కాబట్టి ఇది దీనిలో అనేక అనుమానాలు అని చెప్పేసి వాళ్ళు హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే దీనిపైన ఎన్టీఏ ఇంతవరకు ఎందుకు స్పందించదు? అంటే ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసం కాకుండా కొంతమంది కార్పొరేట్ శక్తుల కోసం పనిచేసి అదేవిధంగా పేపర్ లీకేజ్ మాఫియాలతో చేతులు కలిపి ఈరోజు పేపర్ లీకేజ్ చేశారు కాబట్టి ఈరోజు దానివల్ల 24 లక్షల మంది విద్యార్థులు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ విద్యార్థులు సంబంధించిన ఒక విలువైనటువంటి ఒక జీవితాన్ని కోల్పోవద్దు. అంటే వాళ్ళ విలువైన ఒక జీవిత లక్ష్యాన్ని వేరే రకంగా ఇబ్బందులు కావద్దు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షను మరల నిర్వహిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు మేము భావిస్తున్నాం కాబట్టి ఆ ఒక డిమాండ్ మేము ప్రధానంగా మేము వినిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఓన్లీ నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని అంటారా, లేకుంటే కంప్లీట్ గా ఎన్టీఏ కూడా రద్దు చేసి అండ్ ఏదైతే గతంలో ఉండేగా స్టేట్ వైజ్ గా ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేసి అలాగే ఉంటే బాగుంటుంది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క వ్యవస్థను వెంటనే రద్దు చేసి ఆ ఒక ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ ని వెంటనే తొలగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆ ఒక వ్యవస్థపై విచారణకు ఆదేశించాలి. దాంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గతంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అనేక మార్లు వినియోగించుకోవడం జరిగింది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల స్వయం ప్రతిపాదించే నీట్ పరీక్షను మీరు నిర్వహించొద్దు, మా యొక్క రాష్ట్రాల పరిధిలో మాకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో తెలియజేసిన సందర్భంలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ఈరోజు ఈ యొక్క 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు ఇబ్బంది కలిగే విధంగా పేపర్ లీకేజ్ జరిగే విధంగా వారు వాళ్ళు కృషి చేసి ఆలవ అంటే వాళ్ళ యొక్క పాత్ర అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఈరోజు ఎందుకంటే ఈరోజు పేపర్ లీకేజ్ జరిగి దాదాపు జూన్ 14 ఫలితాలు వెలువడే తరుణంలో ఈరోజు జూన్ 4 అంటే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల చేసిన రోజు ఎందుకు మీరు విడుదల చేసిన ప్రశ్నిస్తా ఉన్నాం? అంటే మీరు దీనిలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అంటే ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ విద్యార్థులు యువకులు అదే దేశ ప్రజలు యొక్క ఫలితాలపై ఎన్నికల ఫలితాలపై దృష్టి పెడతారు కాబట్టి ఈ యొక్క నీట్ సంబంధించిన ఫలితాలపై దృష్టి పెట్టారనే ఉద్దేశంతో మీరు ముందుగానే విడుదల చేయడం జరిగింది. అంటే దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది ఆ ఒక పేపర్ లీకేజ్ లో బీజేపీ నాయకులు హస్తమున్నదని. ఎందుకంటే జూన్ 4 తర్వాత వేరే కేంద్రంలో వేరే ప్రభుత్వం ఈరోజు కొలువు తీరితే ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి పేపర్ లీకేజ్ పైన ఒక విచారణకు ఆదేశాలు ఇస్తారని చెప్పేసి భయంతో ఈరోజు జూన్ 4 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో పాటు ఈ యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా నిజంగా మీరు పేపర్ పరీక్షల్లో పేపర్ లీకేజ్ జరగకపోతే జూన్ 14 ఉన్నటువంటి యథావిధిగా ఎందుకు మీరు విడుదల చేయలేకపోయారు? మీ నిజంగా దీంట్లో లీకేజ్ జరగదు అంటే జూన్ 14 రిలీజ్ చేయాలి కదా? అంటే దీని అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. వెంటనే దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంటనే నీట్ పరీక్ష అవకతవులపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ సపోజ్ కేంద్ర మంత్రులు కావచ్చు ఎవరు కూడా స్పందించకపోతే దీనిపైన ఎలా ఫ్యూచర్ కార్యాచరణ ఏం చేయకపోతే సో మీద ఎలా ఉండబోతుంది? అంటే మీరు అనే ఇంతమంది స్టూడెంట్స్ మార్చ్ కూడా ఏర్పాటు చేసామని దాని గురించి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాలు ఈరోజు నీట్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. అందులో భాగంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు హైదరాబాద్ నడుబొడ్డిన విద్యార్థులు విద్యార్థులను కలుపుకొని ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ నడుబొడ్డిన ఈరోజు స్టూడెంట్ మార్చ్ నిర్వహించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగేర్చే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లను ముట్టడిస్తాం, వారిని నిలదీస్తాం. వారు ఏదైతే
ఇంటి నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా మేము వాళ్ళని నిలదీసి విద్యార్థులకు న్యాయం జరపాలని చెప్పేసి మేము వాళ్ళు డిమాండ్ చేస్తాను. లేని పక్షం మా యొక్క భవిష్యత్ కాల్సిన ఈరోజు విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళ న్యాయం జరిగేంత మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేవలం మీకు ఓన్లీ బీజేపీ నాయకులు స్పందిస్తే చాలా, లేకపోతే ఇతర బీఆర్ఎస్ గోజులు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వీళ్ళు కూడా స్పందించాలి అవసరం ఉందా? ప్రధానంగా బీజేపీ నాయకులతో పాటు ఇతర నాయకులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు భావి భారత విద్యార్థులకు ఏదైతే అందరికి విద్యార్థుల సమస్య కాబట్టి ఆ ఒక విద్యార్థుల సమస్య కాబట్టి పార్టీలకు అతీతంగా నాయకులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు ఎందుకు స్పందించాలంటే బీజేపీ ప్రభుత్వంలోనే పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గతంలో మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం సంబంధించినటువంటి జరిగినటువంటి అప్పుడు ఏ పార్టీ అధికారం ఉంది? బీజేపీ పార్టీ అధికారం ఉన్నది. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత శర్మ నేతృత్వంలో ఈరోజు వ్యాపం కుంభకోణం జరిగింది. ఆనాడు వందలాది మంది విద్యార్థులు మనస్తాపం కూడా చనిపోవడం జరిగింది. నేడు అదే పద్ధతులు ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనేది కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వమే. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం యొక్క పేపర్ లీకేజ్ సంబంధించిన పరీక్షల సంబంధించిన లీకేజ్ సంబంధించి వాళ్ళకు ప్రోత్సహిస్తున్నట్టు కార్పొరేట్ శక్తులకు వాళ్ళకు ఊడిగం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి ప్రధాన బాధ్యత బీజేపీ నాయకులు వివరించాలి. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఏదో ఈరోజు విద్యార్థుల కోసం మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే అదేవిధంగా రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలు కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు అన్ని పార్టీల నాయకుల యొక్క విద్యార్థుల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు దీనికి నైతిక బాధ్యత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వహించాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పటికే విషయంపై వెంటనే స్పందించి ఈరోజు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ప్రధానంగా మేము ఏఎస్ఎఫ్ గా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విన్నారు కదా, సో ఇది పరిస్థితి అనమాట. సో ఏదైతే కంప్లీట్ గా ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అవైతున్నాయి, విద్యార్థి సంఘాలు అవైతున్నాయి, సో అవన్నీ వచ్చి ఏకదాటిగా వచ్చేసి సో ఈ రోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో సో దాన్ని క్యాన్సిల్ రద్దు చేయాలి. అండ్ అలాగే తక్షణమే ఇటు కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి కావచ్చు, లేకుంటే నరేంద్ర మోదీ కావచ్చు, సో కంపల్సరీ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఒకవేళ ఈ ఎగ్జామ్ ని కనుక ఒకవేళ రద్దు చేయకపోతే నెక్స్ట్ స్టూడెంట్ మాస్ అని చేసి చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కూడా తెలంగాణ నెలకొల్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో చేసి సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.